हरिः ओम् श्री रामसुधा आध्यात्मिक भक्ति चैनल प्रेक्षक महाशय वीक्षक महाशैलकंद्रुकी नमस्सुमांजलि शंखचूडुनी वृत्तांतमुलो रेंडो भागम अंदर कूडा श्री रामसुधा चैनल नी सब्सक्राइब चेयंडि। शंखचूडुडु आ विधमुगा शुक्राचार्य गुरुदेव स्वर्गलोकमुपै दाडि वेडलटकु मीरोक मंची शुभ मुहूर्तमुनु निर्णयिंचंडि। దేవతలెంత వారి పరాక్రమం ఎంత దేవేంద్రుని పట్టణమును ముట్టడించి దేవతలను ఓడించి వారలను విడలగొట్టెదను స్వర్గ మత్య పాతాళ లోకములయందు మన విజయ పతాకములను ప్రతిష్ఠించి మన ఏలుబడి క్రిందికి తెచ్చుకుందాము। ఇప్పుడు దాడి చేయమందువా ఇంకొక క్షణమాగి దాడి చేయమందువా అని పటాటపముగా పలికెను। రేపు సూర్యోదయమునకు మన రాక్షస సైన్యముతో స్వర్గ పట్టణమును ముట్టడించి ఆ పట్టణముపై ఆధిపత్యాన్ని సాధింపుము అని శుక్రాచార్యుడు దానవ సార్వభౌమునితో తెలిపెను। శంఖచూడుడు అమరావతిపై దండయాత్ర సలుప బయలుదేరుతున్నాడను విషయము చారుల వలన సురేంద్రునకు తెలిసినది। దేవనాయకుడకు షణ్ముఖునకు వర్తమానము పంపెను। రాక్షస బలమును ఎదుర్కొన్న దేవతలపై దేవతల యొక్క సైన్యము వెంటనెడుకొని కుమారస్వామి అమరావతికి అరుదించెను। దేవదానవులకు ఘోరముగా యుద్ధము జరిగినది। 40 దినములు రాత్రింబవుళ్ళు రెండు పక్షముల వారు పోరాడిరి। రాక్షసులు రణరంగమున లెక్కకు మిక్కిలిగా చచ్చిపడిపోవుచున్నారను అయినను మిగిలిన రాక్షసులు జంకుకొంకు లేక జంభారిపై దేవేంద్రునిపై విజృంభించుచుండిరి। దేవతల పరపరాక్రమములను దినదినమునకు సన్నగిలుచునెను। తుదకు దేవతలు రాక్షసులతో పోరాడజాలక వచ్చి దేవేంద్రుని వెనుక చేరి రాక్షసులను జయించుట కొరివితో తలగొక్కుకొనుట వంటిది అని రొప్పుచు రోసుచు ఆయాసముగా పలికిరి। సమయము కలిసి రానప్పుడు సాహసించుట సమంజసమైన పని కాదని సహస్రాక్షుడు మదినించెను। ఇక చేయనిదేమి శుచీపతి శంఖచూడుని వద్దకేగి ఓ రాక్షస సార్వభౌమ బలి అనేక యుద్ధములను ఆరితేరిన వీరాధివీరులను ఎందరినో నేను ఇదివరకు చూచి పోరాడి ఉంటిని కానీ నీ బాహుబల సంపద వీర్య విక్రమ పటాటోపములు మిక్కిలి ప్రశంసనీయములు। నీ వంటి శూరాగ్రేసరుని మైత్రి నాకు చాలా వాంఛనీయము। కశ్యపుని సంతతి వారలమే ఇద్దరము మనం ఈ అంతఃకలహము అంతరించుకొని కలిసిమెలిసి సుఖముగా బ్రతకదము। అష్టదిక్పాలకులు నీ అధీనమై నీకనుసన్నల ఎల్ల మెలుగుదురు అని పలికను। దేవేంద్రుని పలుకులకు దానవేంద్రుడు మిక్కిలి సంతోషించి సోదర ఇంద్ర లెస్స పలికితివి ఇప్పటికీ నీకు తెలిసి వచ్చినట్లున్నది మంచిది స్వర్గలోకమును నీవే పరిపాలించుకును ముల్లోకములకు నేను సార్వభౌముడును త్రిలోకాధిపత్యము నాది నీవు సామంతుడవు సుమా అని విర్రవేగిన చేయనుది లేక దేవతలెల్లరూ శంఖచూడునకు జయ జయధ్వానములు అనరించిరి రంభాదులు నాట్యము సలిపిరి అనేక దివ్యాభరణములను కానుకలుగా ఆ దానవేంద్రునకు దేవతలు సమర్పించుకున్నది। దేవతల సమ్మానములు అందుకుని శంఖచూడు సోనితపురమునకు చేరిన ఆ దివ్యాభరణములను తులసీదేవి కర్పించి ప్రేమపాత్రుడాయను తల్లిదండ్రులు సంతోషించిరి గురువు శుక్రాచార్యుడు శిష్యుని మిక్కిలి కొనియాడెను। శంఖచూడు సోనితపురమును రాజధానిగా చేసుకుని ముల్లోకముల ఒక త్రాటిపై నడిపించుచుండెను। లోకనాయకులు శంఖచూడుని ప్రతినిధులై మెలుగుచుండిరి। మునీశ్వరులు మాత్రము యజ్ఞయాగాదుల యందలి హవిర్భాగములను ఇంద్రాదులకు వసుగుతుండిరి అది శంఖచూడునకు కోపకారణమైనది। మునీశ్వరులు క్రతువులోనరించి వేళల హవిర్భాగము తనకు వసగవలసినదిగా ఆ రాక్షసరాజు శాసించెను। ఋషీశ్వరులు అందుకు సమ్మతించలేదు। మునిగణములను రాక్షస భటులు ఆ రాజు యొక్క ఆనతని తాల్చి ఉప్పు తిప్పలబెట్టి మూడు చెరువుల నీరు తాగించుచుండిరి యజ్ఞవాటికలను ధ్వంసమునర్చుచుండిరి హోమకుండములను అపవిత్రమునరించిరి చేయినది లేక మునీశ్వరులు నారద మునీంద్రుని వెంటనెడుకొని శ్రీ మహావిష్ణువు చెంత చేరి తమ విపత్కర పరిస్థితిని గూర్చి విన్నవించుకుని శ్రీమన్నారాయణుడు ఆ మునీంద్రులను కాంచి షట్కర్మ నిరతులారా మీ ఆర్తి నాకు తెలియనిది కాదు శంఖచూడిని వధించుటకు ఇది సమయము కాదు
ఆ దానవుని నేను వధించుటకు వీలు లేదు. మీరు కైలాసమునకెగి శంకరుని శరణువేడు, మీకు శుభమగుగాక అని ఊరడించెను. మునీశ్వరులు వైకుంఠమును వదిలి కైలాసమునకు ఎగిరి పార్వతీ పరమేశ్వరులను మునిగణములు వేయి విధములుగా ప్రార్థించి తమ కష్టములను పాపమని మొరలిడుకొనిది. దయామయుడైన శంకరుడు వచ్చిన ముని బృందములను చూచి అభయము సంగెను. మునులు ఊరట చెంది గౌరీశంకరుల వద్ద సెలవు గైకొని తమ తమ నిలవులకు ఎగిరి నారదమునీంద్రుడు సోనితపురమునకు వచ్చెను. వచ్చిన ఆ నారదమునీంద్రుని శంఖచూడు సకౌరవముగా సత్కరించెను. ఒకరినొకరు చూచుకుని సంతోష సూచకముగా మందహాసమనరించిరి. కుశల ప్రశ్నలు వేయించుకొనిది. మాటల సందర్భమున నారదమునీంద్రుడు శంఖచూడునితో, త్రిలోకనాయక, ముల్లోకములయందు నీ పరిపాలనము నిష్కంటకమనరించుకుంటవి. నీ పరిపాలనా దక్షత మిక్కిలి ప్రశంసనీయమైనది. కానీ నీవు హవిర్భాగములకై జడదారులను అయ్యే మునీశ్వరులను అభ్యర్థించుట, వారు నీ మాటను పెడజవని పెట్టుట, నీ భటులు వారిని శిక్షించుట కూడా జరిగినది కదా. ఇంద్రాదులే నీకు దాసోహమనుచుండా పొందుట కొరకై క్రతువులు నరించే ఆ ముక్కోపులకు ముని వరేంద్రుడు రుద్రుని కడకేగి నీపై లేనిపోనివి కల్పించి వారి కష్టములను వినిమించుకుంది. రుద్రుడు అచ్చట ప్రథమ గణములను వెంటబెట్టుకుని నీపై యుద్ధమునకు వచ్చునట నేనిది కరణాకర్ణికముగా విని నీ చెవిన బడవయించుచుంటిని. రుద్రుడు సోనితపురమును ముట్టడించుట నీవు ససైన్యముగా ఎదుర్కొనుట జరుగును. ఇది మంచిదే. కానీ నీవు సైన్యములను కూర్చుకొని కైలాసముపై దాడి వెడలి శంకరునితో యుద్ధమనరించి విజయము సాధించిన 14 లోకములకు నీవే నియంతవు కాగలవు సుమా. మునీశ్వరుల కైలాసమునకేగి శివునితో మొరబెట్టుకొనుట నీ మంచికే ఉన్నట్లుగా ఉన్నది. ఏమి నీ అదృష్టము? విజయలక్ష్మిని అడుగులకు మడుగులొత్తుచుండా నీవు కాలుమోపిన ప్రదేశం ఎల్లను నీ రాజ్యభాగమున కలిసిపోవచ్చున్నదే అని శ్లాఘించి పకపక నవ్వెను. శంఖచూడు నారదమునీంద్ర, నీవు దేవతలకు హితుడవని భ్రమించి పొరబడితిని. నేటికి నీవు మా శ్రేయోల శ్రేయోభిలాషువని తెలిసినది అని ప్రశంసించను. అందులకు నారదుడు, రాక్షస రాజాధిరాజ రాజమార్తాండ, ఇంతకాలము దేవతలు రాజ్యమెలిరి, నేను వారి పంచనచేరుడిచే దేవతలకు హితుడనైతిని. ఇప్పుడు నీవు ముల్లోకములకు అధిపతివి. రేపటి యుద్ధమున నీకు విజయము లభించిన 14 లోకములయందు నీకు సాటి వచ్చు ప్రభువెవ్వడు? జుట్టు దండము లేని మాబోటి సన్నాసలు ఏ ఎండక ఆ గొడుగు పట్టుట ఎందు వింత ఏమున్నది అని తెలిపి శంఖచూడునితో, మరలా నిన్ను చూచు భాగ్యము నాకున్నదో లేదో అని ఊడివెను. శంఖచూడు, నారదా, ఏల ఎట్లు పలుకుచుంటివని ప్రశ్నింప. నారదుడు సమాధానముగా, ఒకవేళ రేపటి యుద్ధమున నీవు జయించిన నీ ద్వారపాలకరు విర్రవీగుచున్నను లోపల ప్రవేశపెట్టెదరో లేదో అని సందేహము నాకు ఇప్పుడే తోచుతున్నట్లుగా నే పలికితిని అనను. శంఖచూడు, నారదుడు ఇరువురు నవ్వుకొనిరి. నారదుడు వెడలిపోయిన ఆ రాక్షసరాజు సేనాధిపతులతోడును మంత్రులతోడును సంప్రదించి దండయాత్రకు బయలుదేరవలసినగా దండోరా వేయించను. శంఖచూడు రాక్షస సైన్యమును వెంటబెట్టుకుని కైలాసముపై దండయాత్రకేగను. కైలాసమును ముట్టడించి రణభేరి మ్రోగించెను. రుద్రగణములు ఈ విషయమును శంకరునకు విన్నవించిరి. శంకరుడు నందీశ్వరుని రావించి ప్రథమగణములను భద్రకాళీగణములను యుద్ధమునకు ఆయత్తమగుమని తెలిపి కుమారస్వామిని కుమారగణములను వెంటనెడుకుని రావలసినదిగా తెలుపుమని ఆజ్ఞాపించెను. శివుని ఆజ్ఞను నందీశ్వరుడు పాటించెను. రాక్షస సైన్యమునకును ప్రమథగణములకును పోరు పొసగినది. ఉభయ సైన్యములు ఘోరముగా పోరాడుచుండెను. ఆ పోరాటము 100 సంవత్సరములు జరిగినది. జయాపజయములను నిశ్చయించుటకు వీల్లేకపోయినది. ఇట్లా ఎంతకాలం యుద్ధము చేయవలయను, చేసినను ఫలితమేమైనా కలదా అని శంకరుడు ఆలోచించి శ్రీహరిని స్మరించెను. శ్రీ మహావిష్ణువు శంకరుని చెంత చేరెను. ఉభయులు ఒకరికొకరు మాట్లాడుకొనిరి. శంకరుడు, నారాయణ, ప్రమథగణములు భద్రకాళీగణములు కుమారగణములు శక్తివంచనలేక పోరాడుచున్నను రాక్షస సైన్యములు చెలించక మిక్కిలి ఉత్సాహమును పోరాడుచున్నవి. ఇది కడు చిత్రముగా ఉన్నదేమని ప్రశ్నించెను. అందులకు శ్రీ మహావిష్ణువు, చంద్రమౌళీశ్వర, సుధాముడును గోపకుడు నా పార్షదుడు, విరజను గోపిక నాకు ఎనలేని భక్తురాలు. నా పొందును గోరి ఎల్లవేళ్లా తప్పమనిచుచుండిది. నేను విరజను సంతృప్తం నిందించుటకై రాసమండలమునకు ఎగితిని. రాధకు ఈ విషయం ఎవరో తెలిపిరి. క్రోధావేశమున రాధ మా దరిచేరినది. రాధను కాంచినంతనే విరజ నదీ రూపమును దాల్చెను. నేను అదృశ్యుడనైతని సకులగూడి రాధ మరలిపోయెను. సుధాముడును నేను ఒకపరి ఒకచోట ఉండ రాధ మా అక్కడకు వచ్చినది.
రాధకు నాపై గల కోపమును గ్రహించి సుధాముడు రాధతో పరిహాసోక్తులు నాడెను. సుధాముని రాక్షసయనందు జన్మించమని రాధ శపించెను. శంకరుని చేతియందు ప్రాణములను కోల్పోయిన నాడు నీకు శాపాంతమగునని నేను అతనిని అనుగ్రహించితిని. సర్వమంగళప్రదయుగు ఒక కవచమును నేను అతనికి ప్రసాదింప అద్దానిని అతడు కంఠమున ధరించి ఉన్నాడు. కవచము అతని కంఠమున ఉన్నంత కాలము అతనికి చావులేదు. అతని భార్య మహాపతివ్రత శిరోమణి తులసి పాతివ్రత్య మహాత్యమును పాటించినంత కాలము ఈ శంఖచూడు మృత్యుంజయుడు. కావున నేను శంఖచూడుని కంఠమున గల కవచమును యాచించి గ్రహించదను. తులసి గర్భకోశమున ఆ వీర్యం ముంచెదను. శంఖచూడుని వధావిధానము ఈ రీతిగా జరగవలసి ఉన్నది అని వివరించను. సతీత్వమునకు భంగము వాటిల్లినందున తులసి తనువు వీడి నా సన్నిధి చేరగలదు. శంఖచూడు శాపాంతముగా గోలోకమునకు ఏగగలడు. రాధ శాపవశమున సుధాముడే రాక్షస కులమున శంఖచూడుడై జన్మించను అని శ్రీహరి శంకరునితో పలికెను. కావున శంకర, నీవు శంఖచూడునితో యుద్ధము అనురింపము, సమయమెరిగి త్రిశూలమును ప్రయోగించినా యుద్ధము ముగియగలదు అని విష్ణువు సూచించెను. శంకరునకు శంఖచూడునకు యుద్ధము జరుగుచున్నెను. ఇరువురు ఒకరిపై ఒకరు శరవర్షమును కురిపించుకునేది, దివ్యాస్త్రములను ప్రయోగించుకున్నది, ఒకరికొకరు తీసిపోనంత నైపుణ్యముగా పోరాడుచుండేది. ఇంతలో ఒక ముసలి బ్రాహ్మణ రూపమున రణరంగమున ఉన్న శంఖచూడుని వద్దకు అరుడిదించి, దానవ సార్వభౌమ ధార్మిక చక్రవర్తి, నిన్నొకటి యాచింప ఇచ్చటకు ఏతించితిని అని పలికెను. శంఖచూడు, ఓ విప్రోత్తమ, అవశ్యము నీవు అడిగిన దానిని ఇచ్చదను. నీకేమి కావాలేనని అడుగా ఆ భూసురుడు, రాజేంద్ర, నీ కంఠమును అలంకరించి ఉన్న కవచమును నాకు ప్రసాదింపుడు అని యాచించను. నిస్సంకోచముగా శంఖచూడు ఆ కవచమును తీసి బ్రాహ్మణునకు ఇచ్చను. ఆ వృద్ధ బ్రాహ్మణ రూపమును దాల్చిన శ్రీమన్నారాయణుడు సపరివారుడై శంఖచూడుని రూపమును దాల్చి సుణితపురమునకేగను. రాజగృహమునందు ప్రవేశించను. ప్రాణనాథుని ఎంచి తులసికి అతని కాళ్ళు కడిగి కనులు కద్దుకొని సకల ఉపచారములు అనరించను. శంఖచూడు, దేవి 100 సంవత్సరములు కంటిపై రెప్పవాల్చక యుద్ధము చేయుచునను జయాపజయములను సూచనలే స్ఫురించుటలేదు. చాలా కాలమైనది, నిన్నకు పరిచూచి నీ ప్రణయభిక్షను పరిగ్రహించి ఆనందించి వెడలవలేనని ఇచటికి ఏతించితిని అని నమ్మకము కలిగినట్లుగా పలికెను. బహుకాల సమావేశమును కలిగిన పరమాదరమున ఒకరికొకరు ఉడలు మైమర్చరి. తులసి శంఖచూడులు ఏకశయ్యాగతులై సుఖపారవస్యమును వందరి. శివుడా రహస్యమును ఎరిగి శంఖచూడునిపై త్రిశూలమును ప్రయోగించను. శివకేశవులు తప్ప ఇతరులు తేరిపార చూడని దివ్య తేజము కూటి సూర్యులు ఒకటిలై కూడినట్లుగా వెలుగుచు అగ్రిజ్వాలలు క్రక్కుచు ఫిళఫిళార్భాటములచే దిక్కులు పిక్కటిల్లినట్లుగా భయంకర నినాదములు లలించుచు శంఖచూడుని చెంతు చేరను. శంఖచూడు విల్లంబులు రథముపై వడిచి చేతులు జోడించి కనులు మూసుకుని శ్రీకృష్ణ పదారవిందములను ధ్యానించుచు యోగము పూనను. త్రిశూలము శంఖచూడునితో సహా రథమును భస్మమనరించెను. శంఖచూడు గోపకుమారుని వేషమును దాల్చి మురళీమోహన రూపున్న దివ్యాభరణాలంకృతుడై దేవ విమానమెక్కి గోలోకమునకు ఏగి రాధాకృష్ణులకు నమస్కరించెను. రాక్షసులు రసాతలమునకు పరిగెత్తి దాగుకొనుడి. శంఖచూడుని వృత్తాంతము సుణితపురమున తెలుపు వారొక్కరనూ లేకుండిరి. శంఖచూడుని రూపమున శ్రీహరి తులసీదేవితో సుఖక్రీడలు ఆనందించుచు ఒక దినమున మైమర్చి నిద్రించను. నిద్రాసమయమును సురతానంతరమును మాయరూపములు మాయమగును. శ్రీహరి కపట వేషము బయటపడినది. తులసీదేవి ఆ మర్మము గ్రహించి, జనార్దన, మాయారూపధారివై నా ప్రాతివ్రత్య భంగమనరించిన నీవు పాషాణమైపోవుదువుగాక అని శపించను. శ్రీ మహావిష్ణువు తులసీదేవి చెంత చేరి, తులసి, నీవు గోలోకవాసివి. శ్రీ మహాలక్ష్మీదేవి అంశజనితమున సుధాముడు నా చెలికాడు, నా అంశచే జన్మించినవాడు. రాధ శాపవశమున మీరిరువురు భూలోకమున జన్మించిరి. శంఖచూడు గోలోకమును చేరినాడు. నీవు గండకీ నదివై ప్రవహించదవుగాక. నీ అంశము భూలోకమున తులసి అయి పుణ్యాత్ముల ఇండ్ల పూజలు అందుకును. గండకీ నది యందు శాలగ్రామ రూపమున నేను వెలయుదును. శంఖచూడుని ఎముకలు శంఖములై విరాజిల్లును. తులసి, శంఖోదకముచే శాలగ్రామమును అభిషేకించి శాలగ్రామముపై తులసి నర్చించు నియమవంతుడు గజాంతైశ్వర్యమును పొందగలడు. అతని ఇల్లు లక్ష్మీ విలాస మందిరము కాగలదు. తులసీదేవి వగు నీవు సువాసనులచే ధూపదీప నైవేద్యములు నందుకొనెదవు. నిన్ను పూజించు వారికి స్మరించు వారికి సమస్త పాపములు తుడిచిపెట్టినట్లుగా పోగలవు. తులసీ తీర్థము పరమపావనము, ఆది వ్యాధులకు భేషజము, అకాల మృత్యుహరణము అని పలికెను. శౌనకాది మహామునులారా,
ఈ తులసీదేవి ఉపాఖ్యానమును శంఖచూడుని చరిత్రమును విన్నను చదివినను పాప విమోచనమగును. అట్టి వారలకు సంకటములు తొలగును, అరిష్టములు అంతరించును, కష్టములు గట్టెక్కును, ఇహపర సుఖములను పొందగలరు అని సూతుడు తెలిపెను. ఓం తత్సత్.